టుడే అవర్ టాపిక్ ఈజ్ టైప్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్. అంటే సూపర్ కండక్టర్స్లో రకాలు ఏమన్నీ ఉన్నాయి. అంటే బేస్డ్ ఆన్ డయామాగ్నెటిక్ రెస్పాన్స్, సూపర్ కండక్టర్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టు టూ టైప్స్. దే ఆర్ టైప్ వన్ సూపర్ కండక్టర్స్ ఆర్ సాఫ్ట్ సూపర్ కండక్టర్స్. సెకండ్ వన్ ఈజ్ టైప్ టూ సూపర్ కండక్టర్స్ ఆర్ హార్డ్ సూపర్ కండక్టర్స్. ఇక్కడ డయామాగ్నెటిక్ రెస్పాన్స్ అంటే ఒక మెటీరియల్, అంటే ఒక సూపర్ కండక్టింగ్ మెటీరియల్ ఏదైనా సరే అది సూపర్ కండక్టర్ లాగా బిహేవ్ చేయాలి అంటే ఫస్ట్ అది ఎట్లా బిహేవ్ చేయాలి, ఒక డయామాగ్నెటిక్ మెటీరియల్ లాగా బిహేవ్ చేయాలి అని అకార్డింగ్ టు మేజ్నర్ ఎఫెక్ట్ చెప్పారు. అంటే ఆ డయామాగ్నెటిక్ మెటీరియల్ లాగా బిహేవ్ చేయడంలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిహేవియర్స్ని. అందులో ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్నేమో టైప్ వన్ అంటాం, ఇంకొకటి టైప్ టూ అంటాం అన్నమాట సూపర్ కండక్టర్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ చూస్తే టైప్ వన్ సూపర్ కండక్టర్స్. ఈ టైప్ వన్ సూపర్ కండక్టర్స్ ఏంటంటే సూపర్ కండక్టర్స్ విచ్ వన్ ఫాలోస్ కంప్లీట్ మేజనర్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ టైప్ వన్ సూపర్ కండక్టర్స్ అండ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ సాఫ్ట్ సూపర్ కండక్టర్స్. ఏదైతే కంప్లీట్గా ఫాలో అవుతుందో దేన్ని, మేజనర్ ఎఫెక్ట్. అంటే మేజనర్ ఎఫెక్ట్లో చెప్పినట్టుగా అంటే ఒక మెటీరియల్ తీసుకుని దాన్ని టెంపరేచర్ మనం బాగా డిక్రీజ్ చేస్తే, బాగా డిక్రీజ్ అంటే నియర్లీ 4 కెల్విన్కి దాని యొక్క టెంపరేచర్ని కనుక మనం డౌన్ చేస్తే ఆ మెటీరియల్కి సూపర్ కండక్టింగ్ స్టేజ్ వచ్చినప్పుడు, వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కనుక మనం అప్లై చేస్తే అది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిపెల్ చేసేస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇది ఈ ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఈ టైప్ వన్ వచ్చి మేజనర్ ఎఫెక్ట్కి ఉపయోగవుతుంది అన్నమాట. వెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్, అంటే మనం వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టాం కాబట్టి రిపెల్ అయిపోతుంది. ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం ఇంక్రీజ్ చేస్తామనుకోండి ఫ్రమ్ ఇనీషియల్ వాల్యూ టు అంటే H<hc>, క్రిటికల్ వాల్యూ కన్నా తక్కువ ఉందనుకోండి, లేదా హెచ్సి దగ్గర ఉందనుకోండి, ద డయామాగ్నెటిజం ఈజ్ అబ్రప్ట్లీ డిసప్పేర్, సడన్గా డిసప్పేర్ అయిపోయింది. అబ్రప్ట్లీ అంటే సడన్లీ అనమాట, ఉన్న పళంగా అంటే ఒక చిన్న పాయింట్ తేడాలోనే ఆ ఏంటి డయామాగ్నెటిజం అనేది డిసప్పేర్ అయిపోతుంది అనమాట. అండ్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ సూపర్ కండక్టింగ్ స్టేట్ టు నార్మల్ స్టేట్ ఈజ్ షార్ప్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, ఇందులో చూడండి డయాగ్రామ్లో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఒక మెటీరియల్ సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉంది, ఉన్నప్పుడు దానికి హెచ్ వాల్యూ మీరు ఇచ్చారు. ఇది సపోజ్ ఆరిజిన్ నుంచి హెచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అప్లై చేశారు, హెచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేశారు, దీన్ని స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేశారు, అంటే 0 దగ్గర ఉంది, తర్వాత 1, 2, 3, 4 ఇట్లా మరి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళితే ఇవన్నిటిని కూడా రిపెల్ చేసేస్తుంది. ఎందుకంటే అప్ టు హెచ్సి వరకు ఇది మీరు ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చినా రిపెల్ చేస్తుంది, ఎందుకంటే అది సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉండాలి కాబట్టి. జస్ట్ అంతకన్నా జస్ట్ ఒక్క పాయింట్ ఇంక్రీజ్ చేయగానే సడన్గా ఇట్ గోస్ టు నార్మల్ స్టేట్, అంటే సడన్ చేంజ్ అనమాట. మళ్ళీ మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొంచెం తగ్గించగానే సూపర్ కండక్టింగ్ స్టేట్, అంటే రెసిస్టివిటీ 0 అయిపోతుంది. సో కాబట్టి ఇది మేజనర్ ఎఫెక్ట్ని ఫాలో అవుతుందన్నమాట. సడన్ చేంజ్ అంటే ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా పెరిగింది అప్ టు సూపర్ కండక్టింగ్ స్టేట్లో, ఇది సూపర్ కండక్టింగ్ స్టేట్ అనమాట, ట్రయాంగిల్లా ఉంది కదా ఇది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి హెచ్సి ఎప్పుడైతే క్రాస్ అయిందో నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది, ఈవెన్ టెంపరేచర్ వెరీ లో ఉన్నా సరే అనమాట. వీటికి ఎగ్జాంపుల్ ఏఎల్, జెడ్ఎన్, హెచ్సి, ఎస్ఎన్, ఇవి ఎగ్జాంపుల్స్. అంటే అల్యూమినియం, జింక్, మెర్క్యూరీ, టిన్, ఈ మెటీరియల్స్ వచ్చి టైప్ వన్ సూపర్ కండక్టర్స్ ఆర్ సాఫ్ట్ సూపర్ కండక్టర్స్ అంటారన్నమాట. ఇంకా టైప్ టూ, ఇందాక టైప్ వన్ ఏంటి మేజర్ ఎఫెక్ట్ని ఫాలో అవుతుందని చెప్పారు, ఇది టైప్ టూ సూపర్ కండక్టర్స్ అనమాట. సూపర్ కండక్టర్స్ విచ్ డస్ నాట్ ఫాలో ది కంప్లీట్ మేజనర్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ టైప్ టూ సూపర్ కండక్టర్స్. ఏదైతే మేజనర్ ఎఫెక్ట్ని ఫాలో అవ్వట్లేదో అది టైప్ టూ సూపర్ కండక్టర్ అనమాట.
also known as hard superconductors. Itne hard superconductors ani kuda antaru. In type 2 superconductors, the specimen is in pure superconducting state up to the field HC1, ante lower critical field antam dinni. When the field increased beyond HC2, that means upper critical state antam, HC2 degariki increase chesthe, the magnetic flux lines start penetrating. The specimen is in mixed state between HC1 and HC2. ఇందాకేంటి ఓన్లీ హెచ్సిఏ, ఇక్కడ ఏంటి హెచ్సి1 ఉంది క్రిటికల్, మళ్ళీ నెక్స్ట్ బౌండరీ హెచ్సి2 కూడా ఉంది. అబౌవ్ హెచ్సి2 ది స్పెసిమెన్ ఈజ్ ఇన్ నార్మల్ స్టేట్. హెచ్సి2 దాటిన తర్వాత మాత్రమే ఇది నార్మల్ స్టేట్కి వస్తుంది అన్నమాట. దిస్ మీన్స్ దట్ ద మేజ్నర్ ఎఫెక్ట్ ఈజ్ ఇన్కంప్లీట్ ఇన్ ది రీజియన్ బిట్వీన్ ది హెచ్సి1 అండ్ హెచ్సి2. This region is known as vertex region. These superconductors are known as hard superconductors. Ila unna vaatni hard superconductors antaru. Veetiki example ZR and NB. Ante ZR ante zirconium oka element, alage niobium oka element anamata. Of course vanadium kuda untundi deentlo. Ikkada graph ni ganaka manam chuste ikkada chudandi triangle la undi. ట్రయాంగిల్ టైప్లో దిస్ ఇస్ జీరో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీరు స్లోగా ఇంక్రీజ్ చేశారు. ఇదంతా కూడా ఇంతవరకు అప్ టు దిస్ పాయింట్, అంటే అప్ టు దిస్ పాయింట్ ఇక్కడ వరకు ఇది పూర్తిగా ఏ స్టేట్లో ఉందంటే సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉంది. నెక్స్ట్ ఎప్పుడైతే అంటే హెచ్సి1 అనమాట క్రిటికల్ పాయింట్, క్రిటికల్ లెవెల్, క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫస్ట్ బౌండరీ అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ పాయింట్ దాటిన తర్వాత డైరెక్ట్గా నార్మల్ స్టేట్కి వెళ్ళట్లా, అంటే సూపర్ కండక్టింగ్ స్టేట్కి నార్మల్ స్టేట్కి మధ్యన కొంత గ్యాప్ ఉందన్నమాట, అంటే సెకండ్ బౌండరీ అనమాట. ఇది హెచ్సి1, ఇదేమో హెచ్సి2 అనమాట. ఇక్కడ ఇది హెచ్సి2. సో ఇప్పుడు ఏమైంది, ఇంకా మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెంచుకుంటూ వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ సూపర్ కండక్టింగ్ స్టేట్ స్లోగా గ్రాడ్యువల్గా తగ్గుతుంది, అయితే రెగ్యులేటర్లో తగ్గించినట్టుగా అనమాట. వాల్యూమ్ కంట్రోల్ తగ్గిస్తే వాల్యూమ్ తగ్గినట్టుగా ఏమవుతుందన్నమాట, సూపర్ కండక్టింగ్ స్టేట్ స్లోగా గ్రాడ్యువల్గా తగ్గుతూ అట్ హెచ్సి2 ఇక్కడ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి సూపర్ కండక్టింగ్ స్టేట్ జీరో అయిపోయి నార్మల్ స్టేట్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే టూ స్టేట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటి క్రిటికల్ ఒకటే ఉంది, ఇక్కడ సింగిల్ స్టేట్ ఉంది, ఐదర్ సూపర్ కండక్టింగ్ స్టేట్ ఈ హెచ్సి దాటగానే నార్మల్ స్టేట్. బట్ ఇక్కడ ఏంటి మిక్స్డ్ స్టేట్స్ ఉన్నాయి, ఒకటి హెచ్సి1 ఒకటి హెచ్సి2. హెచ్సి1 వరకు సూపర్ కండక్టింగ్ స్టేట్ మ్యాక్సిమం ఉంటుంది, హెచ్సి1 దాటిన తర్వాత టువర్డ్స్ హెచ్సి2 వెళ్తుంటే ఆ సూపర్ కండక్టింగ్ స్టేట్ స్లోగా తగ్గడం, అంటే ఏమవుతుంది అనమాట రెసిస్టెన్స్ స్లోగా ఇంక్రీజ్ అయ్యి అట్ హెచ్సి2 అంటే ఒక పర్టికులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వచ్చేటప్పటికి ఇది నార్మల్ స్టేట్కి మారుతుందన్నమాట. ఇది టైప్ 2 సూపర్ కండక్టర్స్ అనమాట, ఆర్ హార్డ్ సూపర్ కండక్టర్స్. ఇంకా నెక్స్ట్ వచ్చి డిఫరెన్సెస్ బిట్వీన్ టైప్ 1 అండ్ టైప్ 2 సూపర్ కండక్టర్స్. ఇప్పుడు చెప్పినవే మనం సపరేట్గా రాస్తాం అన్నమాట. దిస్ ఇస్ టైప్ 1 సూపర్ కండక్టర్, దిస్ ఇస్ టైప్ 2 సూపర్ కండక్టర్స్. ఫస్ట్ చూస్తే ఇట్ ఫాలోస్ కంప్లీట్ మేజనర్ ఎఫెక్ట్. టైప్ 1 సూపర్ కండక్టర్ కంప్లీట్గా మేజనర్ ఎఫెక్ట్ని ఫాలో అవుతుంది అన్నమాట, అంటే మేజనర్ థియరీకి ఒబే అవుతుంది అనమాట. ఇది సెకండ్ వన్, ఇది ఫస్ట్ వన్ టైప్ 2 సూపర్ కండక్టర్. ఇట్ డస్ నాట్ ఫాలో ది కంప్లీట్ మేజనర్ ఎఫెక్ట్. ఇది టైప్ 2 అనేది డస్ నాట్ ఫాలో అనమాట, ఇది మేజనర్ ఎఫెక్ట్ ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ టైప్ 1, ఇట్ ఈజ్ సింగిల్ క్రిటికల్ ఫీల్డ్ వాల్యూ హెచ్సి. దీనికి హెచ్సి అనే సింగిల్ క్రిటికల్ వాల్యూ ఉంటుంది. అలాగే టైప్ 2కి ఇట్ హ్యాస్ 2 క్రిటికల్ ఫీల్డ్ వాల్యూస్ హెచ్సి1 అండ్ హెచ్సి2. ఇక్కడ హెచ్సి మాత్రమే ఉంటుంది టైప్ 1కి, టైప్ 2కి హెచ్సి1 హెచ్సి2 టూ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. దెర్ ఈస్ నో మిక్స్డ్ స్టేట్, ఇలా కూడా రాయొచ్చు. దిస్ ఈస్ సింగిల్ స్టేట్ అని రాయొచ్చు. ఇది దేర్ ఈజ్ ఏ మిక్స్డ్ స్టేట్, రెండు స్టేట్స్ హెచ్సి1 హెచ్సి2 కాబట్టి మిక్స్డ్ స్టేట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దీస్ ఆర్
కాల్డ్ సాఫ్ట్ సూపర్ కండక్టర్స్. వీటిని సూపర్ కండక్టర్స్ అనొచ్చు, కాల్డ్ అన్నా పర్వాలేదు. దెన్ దీస్ ఆర్ కాల్డ్ హార్డ్ సూపర్ కండక్టర్స్. ఓకే, నెక్స్ట్ మెటీరియల్స్ విత్ ప్యూర్ ఫామ్ ఆర్ టైప్ వన్ సూపర్ కండక్టర్. టైప్ వన్ అనేది ఏంటంటామంటే ఆ మెటీరియల్ ప్యూర్గా ఉండాలన్నమాట. మీరు ఏ ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంటు 100% ప్యూర్గా ఉన్న వాటిని టైప్ వన్ సూపర్ కండక్టర్స్ అంటామన్నమాట. అలాగే టైప్ టూ తీసుకుంటే ద మెటీరియల్స్ విత్ ఇంప్యూరిటీస్ ఆర్ ఎలాయ్స్ ఆర్ టైప్ టూ సూపర్ కండక్టర్స్ అనమాట. అంటే మెటీరియల్ ఇంప్యూరిటీ అంటే అర్థం ఏంటి, డోప్డ్ అనమాట. సపోజ్ ఇది ఒక ఎలిమెంట్ ఉంది, దానికి ఇంకొక ఎలిమెంట్ని డోప్ చేశారు, దీనికి ఇంప్యూరిటీ యాడ్ చేశారు, మిక్స్ చేశారనమాట. అలా చేసినప్పుడు అది కానీ ఎలాయ్స్, ఎలాయ్స్ అంటే టూ మెటల్స్ని మిక్స్ చేయడం అనమాట. టూ ఆర్ మోర్ మెటల్స్ని మిక్స్ చేసినాటిని ఎలాయ్స్ అంటారు. వాటిని టైప్ టూ సూపర్ కండక్టర్స్ కేటగిరీలోకి వస్తాయన్నమాట అలా మిక్స్ చేసినాయి. టైప్ వన్కి ఎగ్జాంపుల్ ఏంటి, ZN, AL, HG, SN. ZN అంటే జింక్, AL అంటే అల్యూమినియం, HG అంటే మెర్క్యూరీ, SN అంటే టిన్, ఇవన్నమాట. నెక్స్ట్ అలాగే టైప్ టూ సూపర్ కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ZR ఒకటి, NB ఒకటి అనమాట. దీనికి ZR అంటే జిర్కోనియం అనమాట, జిర్కోనియం అండ్ నియోబియం అనమాట ఇవి మెటీరియల్స్. ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, అంటే ఇది కానీ ఇది కానీ అడగచ్చు. అంటే ఈ టాపిక్ మీరు వింటే, మీరు ఈ టాపిక్ టైప్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్ మీరు వింటే, ఇది మీకు అర్థమైతే మీరు టైప్స్ కింద దీన్ని కేటగిరైజ్ చేయొచ్చు అనమాట, డిఫరెన్సెస్ మీరు నోట్ చేయొచ్చు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట.